ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీక్షితుల్ గారు. అరవిందా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది దీక్షితుల్ గారు, అసలు నన్ను ఎందుకు పిలిపించారు? ఒక్క నిమిషం పంతులు గారు, హోమానికి సిద్ధం చేశాం, ఇక మీదే ఆలస్యం. దీక్షితుల్ గారు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. ఆ సమాధానం దొరికే వరకు నా మనసు మనసులో ఉండదు. అసలు ఇక్కడేం జరుగుతోంది? హోమం జరిపిస్తున్నాను. ఏ హోమం, దేనికోసం? చూడు అరవింద, నీ కంగారు నాకు అర్థమవుతుంది, నీ భయం నాకు తెలుస్తోంది. అయినా కానీ ఈ హోమం పూర్తయ్యే వరకు ఎందుకు ఏమిటని నన్ను ప్రశ్నించవద్దు. అన్నీ పూర్తయ్యాక నేనే చెప్తాను, సరేనా? ఇంతకీ అబ్బాయి ఎక్కడా? మీరు నాకేమీ చెప్పలేదు కదా దీక్షితుల్ గారు. సరే సరే, మిత్ర ఎక్కడున్నా ఇప్పటికిప్పుడు ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్పండి. తొందరగా చేయమ్మా. అలాగే దీక్షితుల్ గారు. హలో మామ్. మిత్ర ఎక్కడున్నావు? ఆఫీస్కి దగ్గరలో ఉన్నాను మామ్. ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం లేదు మిత్ర, నువ్వు అర్జెంటుగా మన వీధి పక్కనున్న శివాలయానికి వచ్చాయి. ఇప్పుడా హఠాత్తుగా ఆలయం ఏంటి మామ్? నువ్వు ప్రశ్నలు అడిగినా సమాధానాలు నా దగ్గర లేవు, కానీ నువ్వైతే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఇంకేమీ అడగకుండా వెంటనే బయలుదేరు. సరే మామ్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మామ్కి ఏమైంది? ఎందుకు ఇంత కంగారు పడుతుంది? ఇప్పటికిప్పుడు గుడికెందుకు రమ్మంటుంది? భగవంతుడా, నువ్వు ఎప్పుడు ఎలాంటి దారి చూపిస్తావో, ఎప్పుడు ఎలాంటి గమ్యాన్ని అందిస్తావో ఎవ్వరికీ తెలీదు. సంతోషాన్ని అందించినట్టే అందించి దుఃఖాన్ని చూపెడతావు, దుఃఖంలో మునిగిపోయేలోపే ఆనంద తీరాన్ని చూపిస్తావు. మిత్ర జీవితంలో నువ్వు ఏం నింపాలి అనుకున్నావో, వాడి జీవితానికి ఎలాంటి గమ్యం అందించాలనుకున్నావో నాకు తెలీదు తండ్రి. కానీ గండాల రూపంలో వాడి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నావు. వాడి బ్రతుక్కి భరోసా లేకుండా చేస్తున్నావు. ఎప్పుడూ లేనంతగా దీక్షితుల గారిలో కూడా చాలా కంగారు చూస్తున్నాను. దయచేసి మిత్రకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూడు తండ్రి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.